वेलकम टू अवर चैनल बी प्रिपेयर्ड गाइस नोटिफिकेशन चूसुकुंटे मन की एसएससी जे नुंची मन नोटिफिकेशन अयिते राडम जरिगिंदि जूनियर इंजनीयर पोस्टल अयिते तीयडम जरिगिंदि एसएससी नुंची मन की नियरली 1300 पोस्टल अयिते तीयडम जरिगिंदि एसएससी जेई पोस्टल अन्नमाट इवि डेट ऑफ पब्लिकेशन चूसुकुंटे मन की 26 नुंची मन की 26/7 नुंची 16/8/2023 वरकु मन की 8 नेलल वरकु टाइम उंदन्नमाट नेक्स्ट मंथ 16 वरकु टाइम उंदि नेक्स्ट इंको चूसुकुंटे मन की कंप्यूटर बेस्ड टेस्ट पार्ट 1 वच्चेसि मन की बेस्ड मन की अक्टोबर लो उंटदि एग्जाम अनेदि चूसुकुंटे मेन इक्कड चूसुकुंटे एवरेवरकंटे मेन वच्चेसि एलक्ट्रिकल मेकानिकल सिविल अन्नमाट ई मूडु ब्रांचलकु जेई किंद नोटिफिकेशन अयिते रिलीज चेशारन्नमाट इक्कड चूसुकुंटे बॉर्डर रोड ऑर्गनाइजेशन बीआरओ चूसुकुंटे एज लिमिट 30 इयर्स वरकु उन्नदि दानिकि वच्चेसि 3 इयर्स डिप्लोमा मेकानिकल गानी एलक्ट्रिकल गानी सिविल गानी वीळ्ळकि मात्रमे पोस्टुलु तीयडं जरिगिंदनि एलक्ट्रिकल गानी मेकानिकल गानी सिविल गानी एवरैना सरे नोटिफिकेशन कि अप्लै चेसुकोवच्चु बॉर्डर रोड ऑर्गनाइजेशन किंद नेक्स्ट चूसुकुंटे सीपीडब्ल्यू अन्नमाट सेंट्रल पब्लिक वर्क वाटर डिपार्टमेंट दीनिकि कूडा सिविल गानी एलक्ट्रिकल मेकानिकल एज लिमिट 32 इयर्स ఉన్నదన్నమాట నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ జేఏ అన్నమాట దీన్ని కూడా బ్యాచిలర్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ మీరు చేసి ఉంటే మెకానికల్ కానీ సివిల్ కానీ చేసి ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ట్ ఎంఈఎస్ కానీ ఎఫ్వి అనమాట పరక బ్యారేజ్ ప్రాజెక్టు ఇది కూడా డిప్లొమా సివిల్ చేసి ఉండాలి లేదా మెకానికల్ చేసి ఉంటే ఏజ్ 30 ఇయర్స్ వరకు ఉన్నదన్నమాట అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అండ్ వాటర్ వేస్ చూసుకుంటే దీనికి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ మెకానికల్ కానీ ఎవరైనా సరే డిప్లొమాలో సివిల్ కానీ మెకానికల్ చేసుకుంటే ఏజ్ 30 బిలో ఉంటే మనకి అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఎన్టీఆర్ఓ కూడా అంతే సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు దీనికి ఇంకా చూసుకుంటే దీనికి ఫీజు మనకి ఓవరాల్ చూసుకుంటే మనకి వేకెన్సీ చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ వాటర్ రోడ్ ఆర్గనైజేషన్ చూసుకుంటే జేఈ కింద సివిల్కి 431 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట సివిల్ వాళ్ళకి అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానిక్లు ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా మనకి 1300 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే 1324 పోస్టులు అయితే తీయడం జరిగింది అందరూ సివిల్ వాళ్ళకి 400 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట మిగతా రిమైనింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట నెక్స్ట్ మంత్ లాస్ట్ నెక్స్ట్ మంత్ 7 వరకు టైం ఉంది దీనికైతే నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది దీనికైతే నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా దీనికి ఉన్నదన్నమాట 30 ఇయర్స్ కాకుండా మనకి ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఉన్నది పీడబ్ల్యూడీ అయితే 10 ఇయర్స్ వరకు ఉన్నదన్నమాట ఏజ్ లిమిట్ కాబట్టి ఎవరైనా సరే నోటిఫికేషన్కి 30 అబోవ్ ఉన్నా సరే మనకి రిజర్వేషన్ కేటగిరీలో అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి ప్రాసెస్ సెలక్షన్ చూసుకుంటే మనకి CVT 1 CVT 2 అంటే మనకి కంప్యూటర్ బేసెస్ 1, 2 ఉంటాయన్నమాట ఫస్ట్ అక్టోబర్లో ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది CVT 1 అనమాట తర్వాత దాన్ని బేస్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది అప్లై చేయడానికి చేయడం జరుగుతుందన్నమాట మనకి ఫీజు వచ్చేసి 100 రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది మనకి పేబుల్ అయితే 100 రూపీస్ పే చేసి అప్లికేషన్లో ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట దీనికి నెక్స్ట్ మనకి ఇవన్నీ ఏం డీటెయిల్స్ క్లియర్ అవ్వడం జరిగింది ఇంకేం డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సెంటర్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఆంధ్రప్రదేశ్లో మనకి విశాఖపట్నం కానీ నీరులో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది చీరాల గుంటూరు కర్నూలు కాకినాడ నెల్లూరు విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం విజయనగరం ఈ విధంగా పోస్టులు అయితే వేలూరు హైదరాబాదు వరంగలు తిరువనెల్లూరు ఈ విధంగా ఇవ్వడం జరిగిందన్నమాట కాబట్టి ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మీ దగ్గర ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ను సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను నెక్స్ట్ పేపర్ 1 వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ సివిల్ ఇంజనీరింగ్ అయితే నెక్స్ట్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది అన్నమాట ఈసారి ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది ప్యాటర్న్ కూడా ఇంక వీడియోలు చెప్పడం జరుగుతుంది ఏ విధంగా తెస్తాడో ఏంటనేది ఇది నోటిఫికేషన్ అయితే ఇంకేం డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ